మరో అవాంఛనీయ ఘటన జరగకుండా కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి భక్తుల రక్షణ కొరకు తీసుకోవాల్సిన పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో చిరుతల సంచారం, ఎలుగుబంట్ల స్పైర్ విహారంతో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 ఏళ్ల లోపు పిల్లలకు అనుమతిస్తామన్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని స్పష్టం చేశారు. నడకదారిలో వెళ్లే భక్తుల రక్షణ కొరకు చేతికర్ర ఇస్తామని చెప్పారు. టీటీడీ ఖర్చుతో నిపుణులైన ఫారెస్ట్ సిబ్బందిని నియమిస్తామని వెల్లడించారు. అలిపిరి నుంచి తిరుమల వరకు అదనంగా 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. నడక మార్గంలో ఇరువైపులా ఫోకస్ లైట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కనుమదారిలో జంతువుల కోసం ఆహారం పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నడక మార్గంలో ఫెన్సింగ్ పై కేంద్ర అధ్యయన కమిటీ సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. అలిపిరి గాలిగోపురం 7వ మైలు ప్రాంతాల్లో ప్రమాదాలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుమల అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం పెరగడంతో తిరుమల శ్రీవారి భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తిరుమలలో ఎట్టకేలకు చిరుత ఆపరేషన్ సక్సెస్ అయింది. నడకదారిలో చిరుత చిక్కింది. కాలిబాటలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుత పడింది. 2 రోజుల కిందట నడకదారిలో ఓ బాలికపై దాడి చేసిన ప్రాంతానికి దగ్గరలోనే చిరుత బోన్లో పడ్డట్టు అధికారులు గుర్తించారు. 7వ మైలు దాటిన తర్వాత అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోన్లో అర్ధరాత్రి 1 గంటకు చిరుత పులి చిక్కింది. చిన్నారిపై దాడి చేసిన 2 రోజుల వ్యవధిలోనే చిరుతను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. చిన్నారిని పొట్టన పెట్టుకున్న చిరుత దొరికిందని ఆనందించేలోగా మరో చిరుత నడక మార్గంలో ప్రత్యక్షమైంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో చిరుత భక్తులకు కనిపించింది. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. మరోవైపు మెట్ల మార్గంలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. ఉదయం శ్రీవారి మెట్ల మార్గంలో 2000 మెట్టు దగ్గర ఎలుగుబంటి భక్తుల కంటపడింది. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. అనకాపల్లి జిల్లా విస్తన్నపేటలోని వివాదాస్పద భూములను పరిశీలించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్ర భూములను దోచేస్తుంటే మాట్లాడేవారే లేరని మండిపడ్డారు. 13,000 కోట్ల రూపాయలతో అనుమతులు లేని చోట రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారని, ఈ దోపిడీకి స్థానిక ఎమ్మెల్యే కూడా వత్తాసు పలుకుతున్నారన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి లేదని, జాబ్ క్యాలెండర్ లేదని మండిపడ్డారు. అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. వోల్టా చట్టం తుంగలోకి తొక్కారన్నారు. ఉత్తరాంధ్ర మీద వైసీపీ ప్రభుత్వానికి ప్రేమ లేదని, కేవలం ఉత్తరాంధ్ర భూముల మీదే ప్రేమ అంటూ వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ విఘాతం కలిగిందన్నారు. ఈ ఊరిలోకి రావడానికి ఇరుకు రోడ్డు ఉందని, కానీ వీరి రియల్ ఎస్టేట్ కు మాత్రం పెద్ద రోడ్డు వేసుకున్నారని మండిపడ్డారు. తాను మంత్రి గుడివాడ అమర్నాథ్ కాదు, సీఎంనే అడుగుతున్నానన్నారు. ఏంటి దోపిడీ దాష్టీకమంటూ ప్రశ్నించారు. కొండలను పిండి చేశారని, ప్రభుత్వ భూములు రైతుల భూములను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విస్తన్నపేట భూముల మీద కేంద్ర పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అలాగే గ్రీన్ ట్రిబ్యునల్ కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రిషికొండలో పవన్ కళ్యాణ్ వింజాసాలు చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. పూనకాలు, అరుపులు, తిట్లు తప్పితే పవన్ స్పీచ్ లో ఏముందని సజ్జల ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్మాదులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని సజ్జల వ్యాఖ్యానించారు. పవన్ తన యజమాని డైరెక్షన్ లోనే మాట్లాడుతున్నారని సజ్జల దుయ్యబట్టారు. నాడు వద్దన్న సిబిఐని ఇప్పుడు చంద్రబాబు కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం ఇస్తారని వ్యాఖ్యానించారు. రిషికొండలో చట్టాలు ఉల్లంఘించి నిర్మాణాలు సాధ్యం కాదన్నారు. రిషికొండలో ఉల్లంఘనలు చేసి నిర్మాణాలు చేస్తే సీఎం జగన్ కు ఏం వస్తుందని సజ్జల ప్రశ్నించారు. ప్రభుత్వంపై పద్ధతి ప్రకారం బురద జల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు చట్టాలు, రాజ్యాంగం వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. పుంగనూరులో పోలీసులపై టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. పోలీసులు సంయమనం పాటించడంతో ముప్పు తప్పిందని, ప్రచారం పేరుతో చంద్రబాబు అరాచకం సృష్టించారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. రజనీకాంత్, చిరంజీవి మాట్లాడిన అభిమానుల కేరింతలు వస్తాయని, పవన్ కళ్యాణ్ ఎందుకు ఆవేశపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. వర్షాలు, వరదలతో హిమాచల్ ప్రదేశ్ మరోసారి అల్లకల్లోలమవుతోంది. సిమ్లాలో ఓ శివాలయంపై కొండ చెరలు విరిగిపడడంతో 9 మంది చనిపోయారు. 25 మంది చిక్కుకుపోయారని భావిస్తున్నారు. 2 రోజుల్లో వరదలతో 21 మంది చనిపోయారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హిమాచల్ ప్రభుత్వం కోరింది. సిమ్లాలో 2 చోట్ల కొండ చెరలు విరిగిపడ్డాయి. సోలాన్ జిల్లాలోని జడాన్ గ్రామంలో క్లౌడ్ బర్స్ తో ఒకే కుటుంబానికి చెందిన 7 చనిపోయారు. వర్షాలు, వరదల తాకిడికి 2 ఇళ్లు, గోశాల కొట్టుకుపోయాయి.
ముగ్గురు గల్లంతయ్యారు. ఐదుగురిని స్థానికులు అధికారులు రక్షించారు. 752 రోడ్లు మోసివేశారు. బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భాగి బ్రిడ్జ్ దగ్గర రోడ్డు మొత్తం వరదతో పాటు కొట్టుకుపోయింది. ఈ ఏడాది ఋతుపవనాలు సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంత కాదు. జూన్ 24న మొదలైన ఋతుపవనాల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. కొండ చెరలు విరిగిపడడం, వరదలు, రోడ్డు ప్రమాదాల వల్ల మొత్తం 257 మంది చనిపోయారు. 32 మంది గల్లంతయ్యారు. 290 మంది గాయపడ్డారు. రాష్ట్రానికి 7020 కోట్ల నష్టం వాటిల్లింది. వరదలు, కొండ చెరలు విరిగిపడడంతో దేశంలో ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రంగా హిమాచల్ నిలిచింది. 55 ప్రాంతాల్లో వరద ముంచెత్తడం, 90 చోట్ల కొండ చెరలు విరిగిపడడం వంటి ఘటనలు జరిగాయి. 2 జాతీయ రహదారులు సహా 450 రోడ్లు మూసివేశారు. చాలా గ్రామాలకు విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. హిమాచల్లో వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి. చంబా, కంగ్రా, హమీర్పూర్, మండి, బిలాస్పూర్, సోలన్, సిమ్లా, కులు, సిర్మౌర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాఖండ్ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. నందాకిని, అలకనంద నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. వరద ముంచెత్తడంతో నందనగర్ లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా ఇళ్లు, షాపులు వరద నీటితో మునిగిపోయాయి. రాత్రికి రాత్రి ప్రజలు పునరావాస శిబిరాలకు వెళ్లిపోయారు. చమోలి జిల్లాలోని పిపిల్ కోట నదిని తలపిస్తోంది. వరద నీరు షాపుల్లోకి చేరడంతో భారీ నష్టం వాటిల్లింది. రిషికేశ్ లో ఎటు చూసినా వరద కనిపిస్తోంది. డెహ్రాడూన్, నైనిటాల్ సహా 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలకు నందాకిని, అలకనంద నదుల ప్రవాహిక పరివాహక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపుల ఆరోపణలపై 2 రోజు విచారణ కొనసాగుతోంది. ఓఎస్డీ హరికృష్ణపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ అధికారులు, షీటీమ్ అధికారులు విచారిస్తున్నారు. నిన్న 6 గంటల పాటు విచారించిన అధికారులు ఇవాళ కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఓఎస్డీ హరికృష్ణను కావాలని ఇరికించారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎటువంటి విచారణకైనా సిద్ధమని హరికృష్ణ అంటున్నారు. స్కూల్ విద్యార్థులు హరికృష్ణపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ట్వీట్లు చేశారు. క్రీడల శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఒక సీనియర్ అధికారిపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని వారంటున్నారు. మరోవైపు హరికృష్ణపై కావాలనే కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్కూల్ విద్యార్థినులు. తమతో హరికృష్ణ బాగానే ఉండేవారని చెబుతున్నారు. హరికృష్ణ ఇప్పటివరకు ఎవరితో అసభ్యంగా ప్రవర్తించలేదని అంటున్నారు. తప్పుడు ఆరోపణలు రాగానే హరికృష్ణను సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు. వెంటనే అతనిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్స్. హైదరాబాద్ ల్యాంకో హిల్స్ పై నుంచి దూకి బలవన్ మరణానికి పాల్పడిన బిందు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటూ బిందును పూర్ణచంద్ర అనే వ్యక్తి మోసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సినిమా అవకాశాల పేరుతో బిందుతో పరిచయం పెంచుకున్న పూర్ణచందర్ మోసం చేసినట్టు తెలిసింది. పూర్ణచందర్ కొన్నాళ్లుగా బిందుతో సహజీవనం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. పూర్ణచందర్ బిందుతో పాటు మరో యువతితోనూ స్నేహం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సినిమా అవకాశాల పేరుతో మోసం చేశారని మనస్తాపానికి గురైన బిందు బలవన్ మరణానికి పాల్పడినట్లు సమాచారం. బిందు ఇటీవల రాయదుర్గంలోని ల్యాంకో హిల్స్ 21వ అంతస్తు నుంచి దూకి బలవన్ మరణానికి పాల్పడింది. బిందు తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. టీచర్ల బదిలీలపై ఈ నెల 23న వాదనలు వింటామని తెలిపింది తెలంగాణ హైకోర్టు. ఏ ఆధారంతో బదిలీలో టీచర్ల మధ్య వివక్ష చూపుతున్నారని విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టీచర్ను పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తామంటే ఎలా అని క్వశ్చన్ చేసింది. భార్యాభర్తల ఒకే చోట ఉండాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు ఇచ్చినట్లు అదనపు ఏజీ కోర్టుకు తెలిపారు. బదిలీలకు సంబంధించిన నిబంధనలను సవరించినట్లు హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం. నిబంధనల సవరణలను ఈ నెల 4-5 తేదీల్లో అసెంబ్లీ కౌన్సిల్ ముందుంచామని స్పష్టం చేసింది. నిబంధనల్లో మార్పులపై హైకోర్టుకు అదనపు ఏజీ మెమో సమర్పించారు. అయితే మెమో కౌంటర్లు ఇవాళ ఇచ్చినందున కొంత సమయం ఇవ్వాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. ఫిబ్రవరి 14 నుంచి స్టే ఉన్నందున బదిలీల ప్రక్రియ నిలిచిపోయిందని, ఎన్నికలు వస్తున్నందున త్వరగా విచారణ జరపాలని అదనపు ఏజీ కోరారు. హర్యానాలోని నూహ్లో గత నెల 31న అల్లర్లతో నిలిచిపోయిన విశ్వ హిందూ పరిషత్ బ్రజ్ మండల్ జలాభిషేక్ యాత్రను ఈ నెల 28న నిర్వహించనున్నారు. పాల్వాల్లోని పాండ్రి గ్రామంలో జరిగిన హిందూ సంస్థల సర్వ జతీయ మహాపంచాయత్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి పాల్వాల్, గురుగ్రామ్ సహా సమీప ప్రాంతాలకు చెందిన నాయకులు హాజరయ్యారు.
ఇంకా వీహెచ్పీ బజరంగ్ దళ్ భాజపాలకు చెందిన నేతలు పాల్గొన్నారు నూహ్లోని నల్హర్ నుంచి ఫిరోజ్పూర్ జిర్కాలోని జిర్ సింగార్ దేవాలయాల మీదుగా యాత్ర సాగుతుందని పంచాయతీ నేతలు వెల్లడించారు అలాగే జూలైలో యాత్రపై జరిగిన రాళ్ల దాడి తదనంతర ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ ప్రాంతంలో గొడవలకు దారితీస్తున్న గోవుల అపహరణకు సంబంధించి నూహ్ను గో హత్యలు లేని ప్రాంతంగా ప్రకటించారు నూహ్ను పొరుగు జిల్లాలైన పాల్వాల్ గురుగ్రామంలో విలీనం చేయాలని కోరారు హిందువులకు చెందిన దుకాణాలు గృహాలకు జరిగిన నష్టంపై సర్వే నిర్వహించి నష్టపరిహారం అందించాలన్నారు నూహ్లో 4 బెటాలియన్ల కేంద్ర బలగాలను శాశ్వతంగా మోహరించాలని గురుగ్రామ్కు చెందిన వీహెచ్పీ నాయకుడు దేవేందర్ సింగ్ డిమాండ్ చేశారు వాస్తవానికి కిరాగ్రామంలో మహాపంచాయత్ను నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ శాంతి భద్రతల సమస్యతో అనుమతి లభించలేదు చివరకు రచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని 500 మందికి మించి నాయకులు హాజరు కారాదంటూ పలు షరతులతో 35 కిలోమీటర్ల దూరంలోని పాల్వాల్లో జరుపుకునేందుకు పోలీసులు అంగీకరించారు దళితులపై కన్నడ నటుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి తన పార్టీ అభిమానులు మద్దతుదారులతో సోషల్ మీడియాలో లైవ్ సెషన్ నిర్వహించిన కన్నడ నటుడు ఉపేంద్ర అనుకోని వివాదంలో ఇరుక్కున్నాడు ఉపేంద్ర తన రాజకీయ పార్టీ ప్రజాకీయను విమర్శిస్తున్న వారిపై ఫేస్బుక్ సెషన్లో విమర్శలు గుప్పిస్తూ వాడిన పదం విమర్శలకు తావిచ్చింది ఉపేంద్ర లైవ్లో మాట్లాడుతూ నిష్కల్మషమైన హృదయాలతోనే మార్పు సాధ్యం అలాంటి వారందరూ నా వెంట రావాలని తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరుకుంటున్నా అన్నారు ఓ నగరం ఉందంటే అక్కడ తప్పనిసరిగా దళితులు ఉన్నట్లు విమర్శకులు కూడా ఉంటుంటారని కామెంట్ చేశారు ఉపేంద్ర చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఈ వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి రామనగర ప్రాంతంలో పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు వెంటనే ఉపేంద్ర సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు పొరపాటున ఓ అభ్యంతరకర వ్యాఖ్య చేశానని అన్నారు ఆ వ్యాఖ్యలు అనేక మంది మనసులను గాయపరిచాయని తెలియగానే వీడియోను డిలీట్ చేశాను ఇలాంటి వ్యాఖ్య చేసినందుకు క్షమాపణ చెబుతున్నానని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అయితే అప్పటికే కర్ణాటకలో పలు ప్రాంతాలలో ఉపేంద్రకు వ్యతిరేకంగా కేసులు నమోదయ్యాయి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారతమాల పరియోజన ఫేజ్ 1 ప్రాజెక్ట్ కింద చేపట్టిన ద్వారకా ఎక్స్ప్రెస్ వే నిర్మాణ వ్యయం అంచనా కంటే దాదాపు 14 రెట్లు పెరిగినట్టు తేలింది ఈ విషయాన్ని కాగ్ తన నివేదికలో పేర్కొంది ఢిల్లీ గురుగ్రామం మధ్య ఎన్హెచ్ 48 నుంచి 14 లైన్ల రహదారిగా అభివృద్ధి చేసి రద్దీ తగ్గించేందుకు 2017లో ఈ ప్రాజెక్టుకు ఆర్థిక వ్యవహారాల మంత్రుల కమిటీ ఆమోద ముద్ర వేసింది ఈ కమిటీ సదరు ప్రాజెక్టులో కిలోమీటర్ రహదారికి 18.20 కోట్ల రూపాయలు వ్యయానికి ఆమోదం తెలుపగా వాస్తవంగా నిర్మాణానికి కిలోమీటర్కు 250.77 కోట్ల ఖర్చైనట్లు కాక్ తెలిపింది దీనిలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఇచ్చిన వివరణను కూడా కాక్ ప్రస్తావించింది ద్వారకా ఎక్స్ప్రెస్ వేను అతి తక్కువ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లతో 8 రోడ్ల నిర్మాణంగా విస్తరించాలని నిర్ణయించామని తెలిపారు రెండు రాష్ట్రాల మధ్య ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు ఈ కారణంతోనే వ్యయం పెరిగినట్టు తెలిపారు రోజువారీగా 55,432 ప్యాసింజర్ వాహనాలు ప్రయాణిస్తాయనే లెక్కతో నిర్మించిన 8 లైన్ల నిర్మాణానికి ప్లానింగ్ లేదని పేర్కొంది ఇదొక్కటే కాదని దేశవ్యాప్తంగా భారతమాల పరియోజన కింద నిర్మించిన ప్రాజెక్టుల్లో చాలా వరకు ఆమోదం పొందిన వ్యయం కంటే 58% అధికంగా ఖర్చయిందని వెల్లడించింది దీంతో పాటు ప్రాజెక్టుల్లో చాలా మార్పులు చోటు చేసుకోవడం కూడా ఖర్చు పెరగడానికి కారణంగా నిలిచిందని కాగ్ పేర్కొంది స్వాతంత్ర వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట సిద్ధమైంది ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు ఈ వేడుకలకు 1800 మందికి ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నారు దీంతో హై సెక్యూరిటీ జోన్లోకి ఢిల్లీ వెళ్లింది 10,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు ఎర్రకోటలో 10వ సారి ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు మరోపక్క తెలంగాణలో స్వాతంత్ర వేడుకలకు హైదరాబాద్ గోల్కొండ కోట సిద్ధమైంది కోట బురుజులపై నుంచి సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దీంతో గోల్కొండ పరిసర ప్రాంతమంతా హై సెక్యూరిటీ జోన్లోకి వెళ్లింది వందలాది మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు 77వ స్వాతంత్ర వేడుకలకు హైదరాబాద్ ముస్తాబైంది గోల్కొండ కోటలో ఏర్పాట్లను పోలీసు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు పోలీసు రిహార్సల్స్ పూర్తయ్యాయి విద్యార్థుల కవాతుకు సన్నాహాలు పూర్తయ్యాయి వివిధ విభాగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించే వేదికను అందంగా అలంకరించారు పోలీసు బ్యాండ్ ఇప్పటికే పలుమార్లు రిహార్సల్స్ చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు ఈ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించే రూట్తో పాటు గోల్కొండ పరిసరాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆంక్షలు కొనసాగుతాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం రాణి మహల్ లాంజ్ నుంచి గోల్కొండ కోట వరకు రోడ్డు మూసివేశారు
జాబిలిపై పరిశోధనలకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 సోమవారంతో నెల రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ చక్కర్లు కొడుతోన్న ఈ వ్యోమ నౌక నేడు జాబిలికి మరింత చేరువైంది. చంద్రయాన్ 3 కక్ష తగ్గింపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ నుంచి ఈ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించింది. చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టే విషయంలో చంద్రయాన్ 3 కి ఇది రెండో చివరి కక్ష. నేడు విన్యాసంతో వ్యోమ నౌక కక్షను 177 కిలోమీటర్ల వరకు తగ్గించినట్లు ఇస్రో తెలిపింది. తదుపరి కక్ష తగ్గింపు విన్యాసాన్ని ఆగస్టు 16న ఉదయం 8:30 చేపట్టనున్నట్టు పేర్కొంది. దీంతో ఈ అంతరిక్ష నౌక చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తు ఉన్న కక్షలోకి చేరనుంది. ఆ తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోతుంది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23 సాయంత్రం ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్ 3ని జూలై 14న ఎల్విఎన్ 3 M4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్షలో ప్రవేశపెట్టిన తర్వాత మరుసటి రోజు తొలిసారి దీని కక్షను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశల వారీగా 5 సార్లు కక్షను పెంచారు. 5వ భూకక్ష పూర్తయిన అనంతరం జాబిల దిశగా ప్రయాణానికి గాను ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ కక్షలోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్షలోకి చేర్చారు. క్రమంగా కక్షలను తగ్గిస్తూ చంద్రమామకు చేరువు చేస్తున్నారు. చంద్రుడిపై ప్రయోగం చంద్రయాన్ 3 తర్వాత ఇప్పుడు మరో కొత్త మిషన్ చేపట్టనుంది ఇస్రో. అదే ఆదిత్య L1 మిషన్. ఇది సూర్యుడి అధ్యయనం కోసం చేపట్టనుంది ఇస్రో. ఈ మిషన్ చేపట్టడంతో ఇస్రో కొత్త చరిత్ర సృష్టించనుంది. త్వరలో సూర్యుడి అధ్యయనం కోసం ఆదిత్య L1 మిషన్ ను చేపడుతోంది. అయితే ఆదిత్య L1 మిషన్ కు చెందిన ఫోటోలను ఇస్రో అప్డేట్ చేసింది. బెంగళూరులో తయారైన ఆ శాటిలైట్ ఇప్పుడు శ్రీహరికోటకు చేరుకుంది. తొలిసారిగా సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో సమాయత్తమైంది. అయితే సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య L1 ను ప్రయోగించే అవకాశాలు ఉన్నట్టు ఇస్రో తెలిపింది. చంద్రయాన్ 3తోనే చరిత్ర సృష్టించిన ఇస్రో సరికొత్త మిషన్లను చేపడుతూ రికార్డులు నెలకొల్పేందుకు సమాయత్తమైంది. చంద్రయాన్ 3 ఇప్పుడు చంద్రుడి కక్షలో ఉంది. ఆగస్టు 23 లేదా 24వ తేదీన చంద్రయాన్ 3 రోవర్ చంద్రుడిపై కాలు మోపనుంది. మరోవైపు సూర్యుని అధ్యయనం చేసేందుకు ఇస్రో సిద్ధం కావడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే చంద్రయాన్ సిరీస్ ప్రయోగాలతో దూసుకుపోతున్న ఇస్రో ఇప్పుడు సూర్యుడిపై ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు ఆదిత్య L1 ఫోటోలను అప్డేట్ చేసింది.